శంకరపల్లి మండలంలోకి వస్తే జన్వాడ అంటే గండిపేట దగ్గర, గండిపేట జన్వాడ, జన్వాడ గ్రామ పంచాయతీ, గండిపేటకి కూతవేటు దూరంలో, గండిపేటకి కూతవేటు దూరంలో జన్వాడ నీళ్లు గండిపేటకు చేరుతాయి. అది 111 జీవో, అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు, నిషేధం జరిగింది. 111 జీవో ప్రకారం 84 గ్రామాలను నిర్మాణాలను నిషేధించి, గ్రామ కంఠం తప్ప మిగతా ఏ ప్రాంతంలో కూడా నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు 1995లో ప్రభుత్వం తీసుకుంది. దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చున్నది. అలాంటి ఆదేశాలను ఉల్లంఘించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారే 25 ఎకరాలలో ఒక ఇంద్రభవనాన్ని నిర్మించి అందులో స్విమ్మింగ్ పూల్తో సహా నిర్మించి అక్రమ నిర్మాణాలు కట్టి విలాసవంతమైన జీవితం తన మిత్రులతో కట్టుతున్నాడు. పోనీ అదేమన్నా సుఖమైన వాళ్ళ పేరు మీద ఉందంటే అది లేదు, దేశాన్ని నిండా ముంచి ప్రపంచంలోనే దేశానికి చెడ్డ పేరు తెచ్చిన రాజుల పేరు మీద పెట్టి అందులో రాజభోగాలు అనుభవిస్తున్నాడు యువరాజు గారు. నేను అనేది అదే, నేను ఈ ఆరోపణ చేస్తున్నా, నేను సవాల్ విసురుతున్నా. కేటీఆర్ని కాదని మన ఉండే పాత్రికా మిత్రులందరినీ నేను అడిగి తీసుకెళ్తా, ఆకస్మిక తనిఖీ చేద్దాం. దాంట్లో కేటీఆర్ ఆయన వినియోగించే వస్తువులు కానీ, ఆధారాలు కానీ, ఆయనకు సంబంధించిన వ్యవహారాలు కానీ, లేకపోతే ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎన్నిసార్లు అక్కడి నుంచి ఇతర టవర్లకు పోయినాయి, అవన్నీ తీద్దాము. ఇవాళ రేపు సాంకేతికత ఉంది కదా, సాంకేతికత ఉంది కదా, ఆ ఇంద్రభవనం నుంచి కేటీఆర్ ఫోన్ సిగ్నల్స్ వారంలో ఎన్నిసార్లు ఉంటాయి, ఎప్పటి పూట ఉంటాయి, పగటి పూట ఉంటాయా, రాత్రి పూట ఉంటాయా అనేది మొత్తం వివరాలు వస్తాయి కదా. నేను ఇప్పుడు ఫోకస్ అంతా మున్సిపల్, ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఏమన్నాడు అంటే 111 జీవోను సమీక్షిస్తాం, కొన్ని గ్రామాలను తొలగిస్తామన్నాడు. అది అవినీతికి సంబంధించింది. ఆయన ఫామ్ హౌజులను కాపాడుకోవడానికి, కొన్ని గ్రామాలను తొలగించడానికి కొంత కుట్ర జరుగుతుంది. కొంతమందితో లావాదేవీలు మేము తొలగిస్తాం, మీరు లెక్కియండి అని చెప్పి రియల్ ఎస్టేట్ మాఫియాతోనే ఒప్పందాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను వాటి మీదకి వెళ్ళినా అంటే మున్సిపల్ ఎన్నికల మీద ఫోకస్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ వివరాలు చెప్తలేను. నిన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పకనే ప్రజలకు ఒక మాట చెప్తున్నారు, రేపు పొద్దుగాల మేము ఎన్నికలప్పుడే చెప్పినాం, ప్రజలు దీన్ని ఆమోదించారు కాబట్టి ఇప్పుడు తొలగిస్తున్నామనే లైన్ తీసుకుంటాడు కాబట్టి ఆయన ఎందుకు ఆతృత పడుతున్నాడు, ఎందుకు పరోక్ష ప్రకటన చేస్తున్నాడని మీకు చెప్తున్నా. మీకు కావాలంటే బయట నుంచి చూపిస్తే, ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి లోపలికి పోవడానికి లేదు. ఆ పక్కనున్న భూమి ఉన్నోళ్ళని ఎంత బెదిరిస్తుండ్రో అమ్మమ్మని చెప్పి, వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పిస్తా నీకు, యువరాజు గారు మోజుపడ్డారు మీరు అమ్ముకొని పోతారా లేదా అని. చెప్తే ఇప్పుడు కూడా మా మాట కట్టుబడే ఉన్నా, ఎన్నికలు కానివ్వండి. ఇప్పుడు ఆయన త్రిభువనజీవో తొలగించడానికి ఆయన తెర లేపాలి కదా, తెర లేపినప్పుడు కదా వీళ్ళ ఫామ్ హౌజ్లు ఏంది, వీళ్ళ భాగోతం ఏంది. ఈ భాగోతాలు అన్నీ కూడా కేసీఆర్కు తెలిసి జరుగుతున్నాయి. కేసీఆర్ ఒకరోజు చెప్పిండు అవినీతికి పాల్పడితే కొడుకైనా బిడ్డ అయినా తీసి బొక్కలో పెడతా అన్నాడు, అన్నాడు కదా. 2014లో కేటీఆర్ యొక్క ఆస్తుల విలువ 8 కోట్లు, 2018 ఎన్నికల ఆస్తుల విలువ 41 కోటి 425% ఆస్తుల విలువ పెరిగింది. ఇక్కడ ఇంకొకటి పుప్పాలగూడలో 26,195 స్క్వేర్ ఫీట్ ఆస్తిని 1 కోటి చిల్లర కొనుక్కున్నట్టు చూపించిండు. పుప్పాలగూడ అంటే 10,000 స్క్వేర్ ఫీట్ అమ్ముడు పోయే ప్రాంతం మీకు అందరికీ తెలుసు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం 500 రూపాయలకు స్క్వేర్ ఫీట్ కొనుక్కున్నట్టు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా 1200 రూపాయలు నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇస్తారు. అన్ని ఇచ్చిన తర్వాత సబ్సిడీ స్టీలు, సబ్సిడీ సిమెంటు, సబ్సిడీ ఇసుక, ఫ్రీ ఇసుక ఇస్తే నిర్మాణానికి 1200 రూపాయలు అవుతుంది. 26,000 పైన స్క్వేర్ ఫీట్ పుప్పాలగూడలో కన్స్ట్రక్షన్ ఏరియా కేటీఆర్కు 1 కోటి రూపాయలు చిల్లరకు వచ్చింది అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నానంటే, అసలు కేసీఆర్ చెప్తున్నదేంది, చేస్తున్నదేంది? కొడుకు కొల్లగొడుతున్నది తండ్రికి తెలియదా? బినామీల పేర్ల మీద, బామార్తుల పేర్ల మీద, బంధువుల పేర్ల మీద, రాజుల పేర్ల మీద పెట్టుకున్న యువరాజు యొక్క ఆస్తుల గురించి మాట్లాడతలేను. కేవలము 2018 శాసనసభకు కేటీఆర్ నామినేషన్ వేసినప్పుడు ఆయన ప్రకటించిన ఆస్తులను
ఆయన చెప్పిన రేటే. నేను అసెస్ చేస్తే అది 400 కోట్లు అయింది, మార్కెట్ విలువను అసెస్ చేస్తే 400 కోట్లు అయింది. కేటీఆరే 41 కోటి కింద ప్రకటించిండు. 2014లో 8 కోట్ల రూపాయలు ఉన్న కేటీఆర్ ఆస్తి 2018లో 4 సంవత్సరాలలో 425% పెరిగింది. కొత్త ఆస్తులు చేరినాయి, పాత ఆస్తుల విలువ పెరిగితే అడగాల్సిన పని లేదు. అదనంగా ఆయన అఫిడవిట్లో చేరిన ఆస్తులు పుప్పాలగూడలో 26,194 స్క్వేర్ ఫీట్, 1,30,40,000 to 40,00,000 కొనుక్కున్నాను రాశాను. ఇవాళ మీరందరూ పాత్రికే మిత్రులు అపార్ట్మెంట్ కొనుక్కోనికి పోతే 1,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కొనడానికి పోతే మీకు 30-40 లక్షలు అవుతున్నాయా లేదా? 80 లక్షలు అవుతుంది. అంటే 1,000 స్క్వేర్ ఫీట్ కొంటేనే 1,00,000 రూపాయలు అవుతుంది. మరి 26,194 స్క్వేర్ ఫీటు కేటీఆర్కు కోటి చిల్లరకి ఇచ్చిన బిల్డర్ ఎవరు? ఆ మహాత్ముడు ఎవరు? ఇందిరమ్మ ఇళ్ళన్నీ ఆయనతోనే గడిపిస్తే అయిపోయాయి కదా. భూమి ఆయనదే, కట్టడం ఆయనదే, నిర్మాణం ఆయనదే, అన్నీ ఆయనదే. ఇందిరమ్మ ఇండ్లు కాంట్రాక్ట్ అని ఆ ప్రబుద్ధుడికి, ఆ దేవుడికి, ఆ మహానుభావుడికి అప్పచెప్తే మొత్తం రాష్ట్రం అంతా ఇందిరమ్మ ఇండ్లు అయిపోతాయి కదా. ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రాలు దాగున్నాయి కేటీఆర్ అఫిడవిట్లో. అంటే నేనేమంటున్నాంటే కేసీఆర్ గారు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తాడనేది అయితే చర్చ జరుగుతుందో, అవినీతిలో అందవేసిన చెయ్యి అయింది. ఇక దేనైనా అవలీలగా దిగమింగగలడు, గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగగలడు ఆయన కొడుకని నమ్మి ముఖ్యమంత్రిని చేస్తాడని చర్చ పెట్టిండా? ఇవన్నిటిని కూడా నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు మిత్రులకు నా విజ్ఞప్తి, మీరు అడిగింది కాబట్టి నేను చెప్పిన కానీ దీని మీదకి ఫోకస్ వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు ఓన్లీ మున్సిపల్ ఎన్నికలు. ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వము పరిపాలన సమస్యల పరిష్కారము, ఇందులో ప్రభుత్వము టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వాళ్ళ గత 6 సంవత్సరాల అవినీతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలనే లైన్ చెప్పదలుచుకున్నా నేను. హుజూర్నగర్ ఉప ఎన్నికల తర్వాత జరిగిన గుణపాఠం ఏంది? ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరగబోయే ప్రజల మీద పడబోయే భారం ఏందో చెప్పదలుచుకున్నా? దయచేసి పాత్రికేయ మిత్రులు, ఈ ప్రెస్ మీట్ని మీరు కన్ఫైన్ అవ్వాల్సింది. మున్సిపల్ ఎన్నికలకే కన్ఫైన్ కాండి. ఇప్పుడు ఏవైతే నేను అవినీతి గురించి, జన్వాడ ఇంద్రభవనాల గురించి, లేకపోతే కేటీఆర్ యొక్క ఆస్తుల గురించి, ఇంకా వాళ్ళ లావాదేవీలు ఉన్న అన్ని, గతంలో ఎట్లయితే ఆయా ప్రాంతాలను పర్యటనించి మిమ్మల్ని అందరినీ బండ్లలో తీసుకెళ్ళి చూపించి అక్కడ నిలబడి మీరు లైవ్లు చెప్పినా చెప్పకపోయినా మేము లైవ్గా మాట్లాడదలుచుకున్నాం, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నిటిని కూడా ఇయర్మార్క్ చేస్తున్నాము. శంషాబాద్లో 7,000 ఎకరాలు ఎవరి చేతులు ఎవరు చెరబట్టిరు? గచ్చిబౌలిలో 100 ఎకరాలు ఎవరు కొల్లగొట్టిరు? కోకాపేటలో బెదిరించి 100 ఎకరాలు ఎవరు రాపించుకున్నారు? కానమ్మెట్లో 50 ఎకరాల భూమిని ఎవరు లాక్కున్నారు? అన్ని ఆస్తులు, డాక్యుమెంట్లు, వివరాలు, యజమానులు హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన కేసును సుప్రీంకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగా అడిషనల్ అఫిడవిట్ వేసిన ప్రభుత్వం, ఈ అన్ని వివరాలను మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత విడతల వారిగా కథనాలు, గతంలో ఎట్లయితే విద్యుత్తుకు సంబంధించిన వివరాలతో కూడుకున్న ఆధారాలను మీకు ఇచ్చినో, రియల్ ఎస్టేట్ మాఫియా మీద పడగ విప్పిన ఎవరో ఆ కేటుగాళ్ళందరి వివరాలు మీకు వివరాలతో ఇచ్చి, ఎట్లయితే నేను ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పటి అవినీతి మీద రాజా ఆఫ్ కరప్షన్ లాంటి పుస్తకాలు మేము ప్రింట్ చేసినాము, ఇప్పుడు మళ్ళీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంపూర్ణమైన సమాచారంతో మీకు ఇవ్వదలుచుకున్నాము. వాటన్నిటి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అంతర్గతంగా సమాచార సేకరణలో మా వేగులందరూ కూడా పనిచేస్తున్నారు వేగంగా. వాళ్ళు అనుకుంటున్నారు పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగి ఎవరు చూస్తలేరు అనుకుంటారని అనుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబము ఎవరెంత సంతోషంగా ఉన్నారు, ఎవరెక్కడ టానికులు పెట్టారు, టానికులతో ఎవరికి ఎంత వచ్చింది,
అన్ని వ్యవహారాలను ఎట్లయితే చాప్టర్స్ కింద రామాయణం భాగవతంలో చాప్టర్స్ ఎట్లయితే ఒకరొకరికి అన్ని రకాల చాప్టర్స్ను తొందరలోనే మేము ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే కేసీఆర్ లక్కీ నెంబర్ కూడా 6 కదా, 6 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో. Subscribe us and press the bell icon for more interesting updates.